నమస్కారం ప్రజలారా. మనం గతంలో సోషల్ మీడియాలో చాలా వికృతమైనటువంటి చేష్టలు చేసినాము. చాలామంది మహిళల మీద, మహిళా సోదరి సోదరి మనుల మీద, మన సోషల్ మీడియాలో పనిచేసేటువంటి కార్మికుల దగ్గర విపరీతమైనటువంటి తప్పుడు పోస్టులు, విపరీతమైనటువంటి మార్ఫింగ్లు, విపరీతమైనటువంటి కామెంట్లు, ఆ కామెంట్లు మన సమాజంలో మనం మీడియా ముఖంగా చదవలేనటువంటి కామెంట్లు కూడా మనం పెట్టించినటువంటి మాట వాస్తవం. అది అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందులో భాగంగా ప్రజలారా, షర్మిల ఈరోజు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ చూస్తే నాకు, అంటే నాకు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మరి సొంత అన్న జగనన్నే షర్మిల మీద, ఈ షర్మిలక్క మీద ఈ విధంగా మాట్లాడించినాడంటే మరి ఆమె గుండె ఏ విధంగా తరుక్కుపోయి ఉంటుంది, ఆమె ఎంత బాధపడి ఉంటుంది, ఆమె పిల్లలు ఎంత బాధపడి ఉంటారు, బ్రదర్ అనిల్ గారు ఎంత బాధపడి ఉంటారు, సొంత తల్లి విజయమ్మ గారు ఎంత బాధపడి ఉంటారు. సరే, నేను చెప్పేది ఎందుకు, షర్మిల గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏందనేది కూడా మనం ఒకసారి విన్నాము. అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే పేరుని సిగ్గుండాలి కదా. పాపం, మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లైనా చేర్పిస్తారు, మీరేమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్. బా ప్రజలారా, గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే మా ఎవరు అనుకున్నా, ఎవరు చేసినారా ఈ విధంగా మన షర్మిలక్క రాజన్న బిడ్డ, ఆమెను ఈ విధంగా ఎవరు చేస్తున్నారని అనుకుండేవాడు నేను గతంలో. సొంత అన్న ఎట్టొచ్చాదన్న నీకు మనసు? మా ఎవరు అనుకున్నానే మన సోషల్ మీడియా కార్మికుల దగ్గర ప్రభాస్కి షర్మిలకు అక్రమ సంబంధం అంటగడతా ఉన్నా, కొంతన్నా దమాకుండే ఉన్నా చేసినావన్నా, రాష్ట్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారన్న ఈరోజు? మన ఇంట్లో సొంత చెల్లి మీద ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనం వాడి మీద ఏ విధంగా రియాక్ట్ అవుతాం? అటాడిది నీ స్వలాభం కోసము నువ్వు ఏదో నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి సొంత చెల్లెలికి ప్రభాస్కి అక్రమ సంబంధం పెడతావా? ఎంత తప్పు అది? ఎంత తప్పు? దేవుడైనా క్షమించాడా? బ్రదర్ అనీలు వాళ్ళ మతాన్ని కూడా వాడుకుంటేవు కదనా. షర్మిలమ్మ నువ్వు జైల్లో ఉంటే ఏ విధంగా పాదయాత్ర చేసిందనా? పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకునింది జగనన్న? అటువంటిది నువ్వు అక్రమ సంబంధం కడతావా, అక్రమ సంబంధం ఉన్నది అని చెప్పి మన సోషల్ మీడియాలో పెట్టించావా? ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా నిన్ను నమ్ముతారంగా? ఏ ఆడబిడ్డ అయినా ఎన్నికల సమయంలో కొంగు చాచి అడిగింది, నేను ఏంది ఏమా ఈ మాదిరి అడుగుతుంది, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఎందుకు జగనన్నకు డ్యామేజ్ చేస్తుంది అనుకున్నా. ఈరోజు ఆమె చెప్తుంది, ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంది, మళ్ళా ఏదో 4 గోడల మధ్య చెప్పు, లేదంటే ఆమెకు తెలిసిన మిత్రులు, లేదంటే సన్నిహితులతోనో, లేదంటే కుటుంబంలో మాట్లాడినటువంటి మాటలు కాదు. ప్రెస్ మీట్ పెట్టి
బహిరంగంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజానీకం అంతా తెలుసుకున్నారు ఈరోజు నువ్వు ఎటువంటి వాడు అని. దీన్ని ఏమి చేయాలి నేను, ఏ విధంగా దీన్ని డ్యామేజ్ను పూర్తి చేయాలి మనం, దీన్ని ఏ విధంగా దీన్ని డ్యామేజ్ మన పార్టీ మీద నీ మీద పడకుండా ఏమి నేను అడ్డుకట్టేయాలి ఇప్పుడు? ఆమె ఏమన్నా నాలుగు గోళ్ళ మధ్య మాట్లాడుంటేనో, లేదంటే సన్నిహితులతో మాట్లాడుంటేనో చెప్పుంది, ఓకే ఏదో ఒకటి మాట్లాడుందాం. పబ్లిక్గా ఆమె చెప్తుంది నాకు ప్రభాస్కి అక్రమ సంబంధం అంటగట్టింది జగన్మోహన్ రెడ్డి గారేను అని. మళ్ళీ అన్న కూడా అన్నా ఆయన స్వలాభం కోసం నా వీడియోలు ఏదైతే మైలేజ్ వచ్చే వీడియోలు ఉంటాయో ఆ వీడియోలు మళ్ళీ ప్లే చేస్తాడు. ఆయన స్వలాభం కోసం ఆయనకి ఇదే దానికి మాత్రం తల్లి మీద కూడా కేసు పెడతాడు. ఆయన లాభం కోసం నాన్న పేరు కూడా సిఐడి చార్జ్షీట్లో చేరుస్తాడు. ఏంది ఇది, ఈ కథలు ఏందంట? రాయలసీమలో ఎవరు ఉండరునా ఇంత క్రూరంగా? అందరు ఉంటారు కానీ మనుషులే అందరు కూడా కాకంటే కొద్దిగా రోషాలు పౌరుషాలు ఎక్కువగా ఉంటాయి, అంతవరకు తప్ప పగ ప్రతీకారాలు ఉంటాయి. కానీ కుటుంబ సభ్యుల మీదనే, మీ నాయన రక్తం పంచుకొని మీరిద్దరూ పుట్టినారు, మరి నీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళని ఎవరినైనా ఈ మాదిరి మాట్లాడితే నీ ప్రాణం సహిస్తుందా? ఈరోజు రాజన్న ఆత్మ ఏ విధంగా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది పైన. ఈ రాజన్నకు షర్మిలా కంటే ఎంత ప్రేమ పెద్ద ఆయనకు, అది అందరికీ తెలుసు. ఎవరైతే తండ్రి గారితో సన్నిహితంగా ఉన్నారో, రాజన్న గారితో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో, నీ మీద ఉండేటువంటి ప్రేమ ఏందనేది తెలుసు, షర్మిలక్క మీద ఉండేటువంటి ప్రేమ ఏందనేది తెలుసు, ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళకు. అమ్మ ఎవరో అనుకుంటుంది కదా నేను, ఎవరు ఈ మాదిరి చేయించినారు, ఎవరు ఈ మాదిరి చేయించినారు అనుకుంటున్నావు, నువ్వే చేయించావా మన కార్మికుల దగ్గర? తప్పు జగనన్న, ఇది 100% తప్పు. షర్మిలారెడ్డి గారు పెళ్ళయి ఇద్దరు బిడ్డలు, మొన్న రాజారెడ్డి అదే వాళ్ళ కొడుక్కి పెళ్లి చేసుకునింది, ఇప్పుడు కూతురు పెళ్ళికి కూర్చున్నది, ఆమెకు సంబంధాలు చూస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ బయటకు వచ్చితే ఏ విధంగా ఉంటారు అవతల వియ్యంకులు? సొంత అన్నయ్య ఇటువంటి డెకాయిట ఇటువంటి పనులు చేస్తున్నాడా, సొంత చెల్లెల మీద ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇటువంటి దారుణానికి పాల్పడినాడు, ఇటువంటి అక్రమ సంబంధం అంటగట్టినాడు. ఆ ప్రభాస్ అనేవాడు ఎవడూ కూడా నాకు తెలియదు, నేను ఇవరకు ఎప్పుడు చూడలేదు. నా బిడ్డల మీద గతంలో ప్రమాణం చేసినాను, మళ్ళా కావాలన్నా నేను నా బిడ్డల మీద ప్రమాణం చేస్తాను అని చెప్తాను నా షర్మిలక్క. ప్రజలారా, నేను ఇంకేం మాట్లాడలేను, ఎందుకంటే నాకు కూడా చాలా నాకు కొద్దిగా ఎమోషన్స్ ఎథిక్స్ ఉంటాయి కాబట్టి, నాకు అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి, ఎవరైనా కూడా ఇటువంటి చేర్చే ఎవరైనా తప్పు తప్పేనని మరొకసారి తెలియజేసుకుంటూ, షర్మిల గారికి నేను ఎందుకు చెప్పాలి క్షమాపణ? చెప్తే జగన్ రెడ్డి చెప్పాలి, నేనేం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే రాజన్నను అభిమానించేటువంటి వ్యక్తిగా నాకు బాధగా, రాజన్న బిడ్డలని ఈ విధంగా రోడ్డుకు లాగుతాడు జగనన్న అని చెప్పి నాకు బాధ అయితే ఉండదు తప్ప, ఆ బాధను ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలనేది రాబోయే రోజుల్లో మనం ఇంకొక వీడియో రూపం ద్వారా రాష్ట్ర ప్రధాని గారిని తెలియజేస్తానని తెలియజేసుకుంటూ, మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి అయితే తెలియజేయండి, ప్రజానీకంగా చూస్తారని తెలియజేసుకుంటూ నమస్కారం.